అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి ఇథియోపియాలో ఉన్నానండి. ఓమో వ్యాలీలో ఉన్నాను. శాంతం కింద సౌత్ సైడ్ ఇక్కడ ట్రైబ్స్ని మీరు చూడడానికి వచ్చాను కదా. లాస్ట్ రెండు వీడియోలు చూశారు కదా, మీకు నచ్చిన ఆశిస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే మట్టి తప్పకుండా చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. బానా ట్రైబ్ అలాగే మార్కెట్ వీడియో. ఇప్పుడు వచ్చి నేను హ్యామర్ ట్రైబ్ దగ్గరికి వెళ్తున్నానండి. చాలా చాలా ఫేమస్. ఇథియోపియాలో మొత్తం 80 ట్రైబ్లు ఉన్నాయి కదా, దాంట్లో హ్యామర్ ట్రైబ్ వచ్చి చాలా చాలా యూనిక్ అండి. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు ట్రెడిషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా భయంగా ఉంటుంది అసలు చూస్తుంటేనే. నాకు కొన్ని వీడియోలు అయితే చూశాను వారి యూట్యూబ్లో. చూద్దాం, వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుదాం, వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇక్కడ హమ్మర్ ట్రైబ్లో వచ్చి ఒక ఫెస్టివల్ జరుగుతుందంట. ఆ ఫెస్టివల్ అయితే చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి, అది మీతో షేర్ చేసుకుంటాను. వాట్ ఈస్ ద ఫెస్టివల్ యు టోల్ మీ? ఇట్స్ కాల్డ్ బుల్ జంపింగ్. బుల్ జంపింగ్ అండ్ ఇట్స్ ద బాయ్ గెట్ రెడీ టు గెట్ మ్యారీడ్. యా, నాట్ మ్యారీడ్, యా, టు గెట్ మ్యారీడ్. యా, ఓకే. సో బిఫోర్ గెట్ మ్యారీడ్ హి హావ్ టు పర్ఫార్మ్ ద జంపింగ్ ఓవర్ ద బుల్స్. ఓకే. యా, సో హి హావ్ టు జంప్ ఓవర్ ద బుల్స్ అండ్ ప్రూవ్ దట్ హి కెన్ హిస్ బికమింగ్ ఎ మ్యాన్. ఓకే. సో ఆఫ్టర్ హి ప్రూవ్ దట్ ద పేరెంట్స్ విల్ అరేంజ్ హిమ్ ఎ మ్యారేజ్. అండ్ యు టోల్డ్ మీ దట్ మ్యాన్ ఆల్ ఉమెన్ ఆల్సో విప్పింగ్ రైట్? ఉమెన్ గెట్స్ విప్డ్ బిఫోర్ హి గెట్ జంప్ టు ఇనిషియేట్ హిమ్ అండ్ ఎంకరేజ్ హిమ్ ఫర్ హిస్ టు బికమ్ ఎ మ్యాన్ ఫర్ హిస్ స్పెషల్ డే. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఈవెంట్ అండ్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ దట్ యు విల్ హావ్ వెన్ యు కమ్ టు ఓమో వ్యాలీ. yes, thank you. let's see. Let's go. Yeah. ఈ పొలం అవతల వచ్చి అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి, గమనించారు కదా. ఒక విలేజ్ అండి. ఇవాళ ఒక పండగ జరుగుతుంది వాళ్ళ దగ్గర. అబ్బాయి వచ్చి ఇప్పుడు మన ఊర్లో వచ్చి మనం పంచులు ఇస్తాం కదా, 18 ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు, 15 ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చి పెళ్లి చేయే ముందు వచ్చి ఒక బుల్ జంపింగ్ అని చెప్పి ఒక ట్రెడిషన్ జరుగుతుందండి, ఒక పండగ. దానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు. ఆ బాబు ఎవరో కూడా కనుక్కుందాం మనం. ఇవాళ పండగలో పార్టిసిపేట్ చేస్తున్న అతను. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి భోజనం వండుతున్నారు, చూడొచ్చు మొక్కజొన్న పొత్తులు. ఇదిగోండి వారేమో పౌడర్ రెడీ చేస్తున్నారు పెద్ద ఆవిడ. ఇక్కడ ఒక ఆయన ఏమో హెయిర్ స్టైల్ రెడీ చేసుకుంటున్నారు. ఇవ్వండి ఈ పుల్ల ఉపయోగిస్తారండి హెయిర్ స్టైల్ చేయడానికి. అట్లాగే వీరి మెయిన్ ట్రెడిషన్లో వచ్చండి, ఇక్కడ చూస్తున్నారా ఒంటి నిండా వచ్చి వాతలు ఉన్నాయి చూస్తున్నారా, ఇవి వచ్చి కొట్టించుకుంటారంటండి ఈ పండగలోనే. వెనక పక్క ఉన్నవన్నీ, అట్లాగే ముందు పక్క ఉన్నవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి చేయి మీద గమనించచ్చు మీరు మొత్తం. అదిగోండి ఇవన్నీ మట్టి వారికి వారే కోసుకున్నారంట, అదొక ట్రెడిషన్ అంట. చాలా అందంగా కనిపిస్తామని చెప్పి అనుకుంటారంట వీళ్ళైతే. దాని మీద బొగ్గు పెడతారంట అండి, కాలే బొగ్గు. అలా బొగ్గు పెట్టినప్పుడు అది ఉబ్బి బయటకు వచ్చిందంట. అట్లాగే అమ్మాయి పొట్ట మీద కూడా గమనించవచ్చు మొత్తం. పొట్ట లోపల ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాటికి కూడా వచ్చి ఇలా కట్ చేసుకుంటారంట, అప్పుడు అది నయమవుతుందని కూడా నమ్ముతున్నారు. తర్వాత ఇప్పుడు వెళ్ళి పండగ గురించి తెలుసుకుందాం, ఇంకా వీళ్ళ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం మనం. హమ్మర్ ట్రైబ్ కలవడానికి అయితే వచ్చేసానండి. వీళ్ళైతే చెప్పాలంటే ఇథియోపియాలో చాలా పెద్ద వారియర్స్. అట్లాగే ఇంకో మరొక విషయం, వీళ్ళు చేసే వృత్తి అయితే అండి హంటర్స్ అండి, వైల్డ్ హంటర్స్. వీళ్ళు యానిమల్స్ని హంట్ చేస్తారు. మరొక విషయం ఏంటంటే పశువులను కూడా కాస్తారు మెన్ వచ్చి. అట్లాగే ఉమెన్ అయితే మట్టికి, ఉమెన్ అయితే ఇంటి దగ్గరే ఉంటారండి, ఇంటి విషయాలన్నీ చూసుకుంటారు వారైతే మట్టికి. నేమ్ కాలబర్కి అంటండి వారి పేరు వచ్చి. అలా శత్రువుల్ని చంపినప్పుడు అంటండి ఒంటి నిండా వచ్చి కత్తులతో ఘాట్లు వేసుకుంటారంట, చూడొచ్చు మార్క్స్. అంటే వాళ్ళకి ప్రైడ్ అని చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతారంట. ఇదిగోండి వెనక పక్క కూడా. Which are the tribes he killed, brother? He killed Mursi, Nyangatom and Dasanich. Okay. Dasanich and Nyangatom are the border on from the south side. Yeah. And south-north side, there is a Mursi tribe who are all known for their nomad of moving from one place to place with their cattle. But if you are going to the border of entering the border of another tribe, you must know facing the Hama people is a danger thing. So the Hama people are always ready and protecting their grassland. And if you come there with your cattle, you have no choice. You have to battle with them. If you kill, you survive. Okay. So that's what this man did. Okay. Thank you. Barjoimi. I've been impressed also. Yeah. Because during dry season, we don't have this kind of event. Yeah. But this family is the richest family in Hama people. Yes. In the Hama tribe. Yeah. So this clan is one of the biggest and the richest clan. Yeah. So they do something on a difficult time to show for the other community of their wealth. Yes. Yes. So these women are singing about the tradition of the Hama culture. That's to initiate through their song, they are sending message to the other people, to the other clan, that they are the special ones. They are making your party even in a difficult time. And they are singing about their boys, future and about his future wife.
అలాగే ఇక్కడ పండగ జరుగుతుంది కదా, ఇక్కడ ఆడవారు మగవారు వచ్చి మొత్తం లోకల్ డ్రింక్ అయితే తీసుకుంటున్నారండి. చూడొచ్చు అట్లాగే ఇక్కడ అయితే AK-47 గన్ బుల్లెట్స్ అయితే గమనించాను. అది నాకు AK-47 గన్ బుల్లెట్ అనేది అయితే తెలియదు నాకు. ఇదిగోండి ఇదిగోండి చూసారా, బుల్లెట్ అయితే చాలా చిన్నగా ఉంది. ఒకవేళ నేను తప్పు చెబితే ఏమంటే సరి చేయండి. వీరు గన్ ఎక్కడుందని అడిగాను, గన్ అయితే లేదంట, బుష్ లో దాచిపెట్టారంటండి గన్ని. It's amazing that every person can hunt, can kill, yeah, yes, protect his family. Yeah, first time in my life I'm seeing this bullet. Really? Yeah. Holding new, and this kind of bullet. I hold this before shotgun bullet. And they're drinking the local beer. Yeah, local beer. What is the name? Parsi. Parsi? Yeah, Parsi. Parsi antarandante idu local beer da avutunnaru. అలాగే ఇక్కడ మగవారు వచ్చానండి. మగవారిని చూస్తే మటుకి నాకు వాళ్ళు ధరిస్తున్న పైన టోపీ లాగా ఉంది కదా, మొత్తం విచిత్రంగా ఉంది గమనించవచ్చు మీరు తల మీద. ఎందుకంటే ఒకప్పుడు వచ్చి వీరు వచ్చి వైల్డ్ హంటర్ అంటండి, తప్పకుండా యానిమల్ని కిల్ చేసిన వారే ఇలాగా ధరిస్తారంట. చూడొచ్చు మట్టితో ఎంత, ఇది వచ్చి ఆస్ట్రిచ్ ఫెదర్ అంటండి. అలాగే ఇక్కడలాగే ఇక్కడ ఇంకో పెద్దని కూడా ఉంది గమనించవచ్చు మీరు. ఈయన కూడా వైల్డ్ హంటర్ అంట, ఎవరు యానిమల్స్ని కిల్ చేశారో వాళ్ళు ప్రైడ్గా పెట్టుకుంటారంట. చూడొచ్చు హీరోలాగా ఫీల్ అవుతారంటండి. అదిగోండి అక్కడ ఇక్కడ గన్ కూడా ఉంది గమనించవచ్చు. ఇప్పుడే వైల్డ్ హంటర్స్ని మనం చూసుకున్నాం కదా, వారి తల మీద వచ్చి ఒక మట్టిలాగా పెట్టుకున్నారు కదా, వారైతే జంతువులు వేటాడిన వారు వాళ్ళైతే. ఇక్కడెక్కడ చూడొచ్చు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు చూస్తున్నారు కదా, వీళ్ళకైతే తల మీద మట్టి లేదు, ఓన్లీ ఫెదర్ ఒకటే ఉంది చూస్తున్నారా. వీళ్ళైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారంటండి వారి దగ్గర నుండి, ఎవరు హంట్ చేశారో వాళ్ళ దగ్గర నుండి. ఈ పండగ చేసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ వచ్చిన గెస్టుల కోసం ఇక్కడ వచ్చి పర్సి డ్రింక్ అయితే తయారు చేస్తున్నారు గమనించవచ్చు మీరు ఇక్కడ. అదిగోండి corn with corn, parsi means, yeah, parsi is made from corn and sorghum. Okay, sorghum seeds nundi atlage corn seeds nundi tayar chestarantandi ee drink ni. Hammer tribe lo vachi idi chala mukhyamaina pandagandi vellakaithe mattiki. Idi vachi bull jumping ani pilustaru. ఆ బుల్ జంపింగ్లో మొదటి స్టెప్ వచ్చేటండి, ఆ అబ్బాయి వచ్చి ఎవరు 15 ఏళ్ల వయసు 16 ఏళ్ల వయసు ఉండి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడో, వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు అయితే ఫస్ట్ మనం ఇప్పుడు మన ఊర్లో మనం పంచులు ఇస్తాం కదా పెళ్లి చేసుకునే ముందు, బాయ్ నుండి మెన్గా మారుతున్నట్టు అట్లాగే సేమ్ ఇక్కడ కూడా అదే ట్రెడిషన్. కానీ ఇక్కడ కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. మొదటి స్టెప్ వచ్చేమో అతను కౌ మిల్క్ తాగా, కౌ మిల్క్ అట్లాగే బ్లడ్ అండి రెండు మిక్స్ చేసుకుని తాగాలంట ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేమో వచ్చి అబ్బాయిలు వచ్చి అమ్మాయిల్ని పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కొడతారంటండి బాగా వాతర్ తెలియదట్టు ఈ మీద అట్లాగే ముందు అంతా. అది కూడా ఒకటి. అట్లాగే మూడవది వచ్చేమో బుల్స్ని లైన్ గా నుంచోబెడతారంట బుల్స్ని, ఆ బుల్స్ని అతను జంప్ చేసుకుంటా వెళ్ళాలంటండి. అలాగే చూడొచ్చు ఇంటి లోపల వచ్చి ట్రెడిషనల్ కాఫీ కూడా తాగుతున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. ఎస్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇదిగోండి అవిసే హాయ్ నగాయా 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 టీ తాగమంటున్నారు నన్ను అయితే. ఓకే దే వాంట్ మీ టు డ్రింక్ టీ ఐ థింక్ సో. అదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవాళ మొత్తం పండగ జరుగుతుంది వచ్చి ఈ అబ్బాయి కోసమేనండి. బ్రదర్ వాట్స్ హిస్ నేమ్? గరము అంటండి అబ్బాయి పేరు వచ్చి. ఓకే ఆల్ ద బెస్ట్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారంటండి ఇక్కడ అమ్మాయిలు అయితే, ఎందుకంటే చాలా బాధ కలిగిస్తుంది కదా వాళ్ళు కొడుతున్నప్పుడు వాతలు తెలిపోతాయి కదా, అందుకని చెప్పి ఆ మత్తులో కొంచెమైనా నొప్పి తగ్గుతుంది అని చెప్పి. మరొక విషయం అయితే నేనైతే ఇక్కడ మిస్ అయ్యానండి, మొత్తం ఫస్ట్ స్టెప్ ఉంటుందని చెప్పాను కదా నేను, ఆవు బ్లడ్ అట్లాగే పాలుతో కలిపిన ఒక ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ అయితే పొద్దున్నే అయిపోయిందంట. రెండోది మూడోది చూసుకుందాం, అయితే బుల్ జంపింగ్ కూడా చూసుకుందాం అట్లాగే ఉమెన్ విప్పింగ్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి వెనక పక్క వీపు వెనకాల చిన్న చిన్న పిల్లలకు కూడా వాతలు తెలిపోయి ఉన్నాయి. అది ఇక వాళ్ళ పండగ అండి, ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో వచ్చి కనీసం 11-12 మంది పిల్లలు ఉంటారు. పద్దాకా ఈ పండగ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మగ సంతానం ఎక్కువ కదా ఇక్కడ విలేజుల్లో వచ్చి.
ఇక్కడ ఈ ట్రైబ్ లో వచ్చి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నానండి. ఆ మెడలో చూస్తున్నారు కదా పెద్ద పెద్దవి రింగులు లాగా ఉన్నాయి. ఆ రింగ్ వచ్చి పెద్ద రింగ్ ఉంటే మటుకి ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ పెద్ద రింగ్ ఉంది చూస్తున్నారు. ఆవిడ వచ్చి మొదటి వైఫ్ అండి ఈవిడ మొదటి వైఫ్. అట్లాగే ఆవిడకి ఇంకొక రెండు స్టీల్ రింగులు ఉన్నాయి మెడలో. అవి వచ్చి రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్నారని అర్థం అంటండి. ఒకవేళ రెండో వైఫ్ అయితే మట్టికి ఆ పైన ఉన్న మెడలో ఉన్న పెద్ద రౌండ్ రింగ్ ఉంది కదా పెద్దది అదైతే ధరించరంట. ఓన్లీ స్టీల్ ఒకటే ధరిస్తారంట అండి రెండోది మూడోది. మీరు ఎక్కడ పెద్ద రింగ్ చూడలేదో మెడలో ఎవరో ఒకరికి వాళ్ళు రెండవ భార్య అని అర్థం. అందంగా కనపడటం కోసం ఒంటి నిండా అయితే ఆ కత్తి మార్క్ గాట్లు అయితే వేసుకున్నారు గమనించచ్చు మీరు. కానీ ఆ నొప్పిని ఎలా భరిస్తారా అనిపిస్తుంది నాకైతే. వీళ్ళైతే మటుకి ఇంకా ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారు. మీరు ఇక్కడున్న పిల్లలు అయితే గమనించచ్చండి రంగు వేసుకున్న వాళ్ళు ఉన్నారు రంగు వేసుకునే వాళ్ళు ఉన్నారు. రంగు వేసుకున్న వాళ్ళు అయితే పెళ్లి అయిపోయిన వాళ్ళని చెప్పి రంగు లేని వాళ్ళు అయితే పెళ్లి కాని వాళ్ళని చెప్పి. అట్లాగే ఇక్కడ అమ్మాయి వచ్చి చూసారా ఒంటి మీద మొత్తం మచ్చలు అయితే వేసుకున్నారు పొట్ట మీద అందంగా కనపడటానికి అంటండి వాళ్ళు. ఈ పిల్లలు అయితే మొత్తం వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు కానీ స్కూల్స్కి అయితే ఎవరు వెళ్ళట్లేదండి. ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ వైప్ చేసే కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక వాళ్ళు రాగానే ఇక పండగ అయితే స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిల్లలకు వచ్చేమో ముందంతా గీసుకున్నారు. ఇదిగోండి ఇది వచ్చేమో వాళ్ళ అన్నయ్య వచ్చి ఎవరైనా చంపి ఉంటే ఎనిమిని దాన్ని ప్రైడ్గా వచ్చి ఇట్లా గీసుకుంటారని చెప్తున్నారండి మార్కింగ్స్ ముందు కొట్ట మీద. వీళ్ళల్లో కొంతమంది అయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు గమనించవచ్చు. ఇదిగోండి ఈ పిల్ల కూడా రెడీ అయింది దన్నులు దెబ్బ బెత్తలతో దన్నులు తినడానికి. ఇప్పుడు సమయం వచ్చి 3:30 అవుతుంది 11:00 వచ్చాను. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఆ కొరడా దెబ్బలు కొట్టే వాళ్ళ కోసం ఎంతో ఆత్రుతతో. ఇది పండగ అప్పుడేనంటండి ఆ మగవాళ్ళు వచ్చేది ఈ ట్రెడిషన్ కాబట్టి దీన్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు తప్ప మామూలు రోజుల్లో మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే ఇక అంతే సంగతులంట. అతని చాప్టర్ క్లోజ్ రచ్చ రచ్చ అయిపోద్దంట. కానీ వీళ్ళు ఈ ట్రెడిషన్ అయితే ఫాలో చేస్తున్నారు ఉమెన్ అయితే పర్టికులర్గా చాలా ఆత్రుత. ఎప్పుడొస్తారు అని అడుగుతూనే ఉన్నారు వీళ్ళైతే. అందరూ చెట్టు కింద కూర్చున్నాం డాన్స్ చేసి చేసి అలసిపోయారు. ఇక్కడ చూస్తున్న ఈ ట్రీ అయితే మనం గుర్తుండాలి హడ్సాబే ట్రైబ్ లో మనం చెప్పుకున్నాము. ఇదిగోండి ఇది ఉంది కదా ఈ చెట్టు ఉంది కదా ఈ బెరడు వచ్చి దీంట్లో ఉన్న కెమికల్ని పాయిజన్గా ఉపయోగిస్తారు. ఆ యారోస్కి ఉంటుంది కదా యారోస్కి అప్లై చేస్తారంట. అవి ఎప్పుడు యానిమల్కి తగులుతాయో అవి స్పృహ తప్పుతాయి అంటండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే విలేజ్లో వచ్చి రెండు రకాల గన్లు ఉన్నాయి. ఇదైతే మటుకి AK-47 గన్ అంట. మొత్తం కంటిన్యూస్గా ఆటోమేటిక్లీ 30 బుల్లెట్లు షూట్ చేయొచ్చు అంటండి. ఇదైతే ఆటోమేటిక్ కాదు దీంట్లో ఏమో 12 బుల్లెట్లు లోడ్ అవుతాయంట. ఒకసారి బుల్లెట్ ఎలా ఉంటుందో చూద్దాం లోపల నుండి. ఆల్రెడీ లోడ్లో ఉంది బుల్లెట్. అయితే ఇవ్వండి బుల్లెట్ చూస్తున్నారు కదా బుల్లెట్ లోపల ఉంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి లోడ్ అవుతుంది మళ్ళీ. కేర్ఫుల్ మై ఫ్రెండ్ యు హావ్ టు బి కేర్ఫుల్. యా ఐ యామ్ కేర్ఫుల్ ఐ యామ్ కేర్ఫుల్ yes arma okay yanna ma ai ta damma ta inga oh morim bleb idu idu amazing undanda AK-47 ganna idu wow చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే లోడెడ్ లా ఉందంట గన్. ఇంకో విషయం అయితే దీన్ని హంటింగ్ కోసం ఉపయోగిస్తారంట యానిమల్స్ ని. మరొక విషయం అయితే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి హ్యూమన్స్ ని కూడా కొన్నిసార్లు కిల్ చేయాల్సి వస్తుంది అంట ఆపోజిట్ ఎనిమీస్ ని. అయితే దే డూ యూస్ ఫర్ దిస్ వన్ దిస్ ఇస్ హ్యూమన్ హంటింగ్ అండ్ దిస్ ఇస్ మచ్ ఫర్ హ్యూమన్ హంటింగ్ దిస్ వన్ బికాజ్ దిస్ ఇస్ ఆటోమేటిక్ ఎనిమీస్ 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 బర్జోమి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రదర్ తో పాటు ఇక్కడ ఒక చైర్ ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చి బర్కతా అని పిలుస్తారంట అండి. ట్రెడిషనల్ చైర్ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారండి చైర్ ని కూర్చోవడానికి అలాగే నిద్రపోవడానికి కూడా తలపెట్టి నిద్రపోతారంట.
అదిగోండి అదే అలా కూర్చుంటారు. బాగా రెయిన్ అయితే పడుతుందండి. ఇంత మట్టికి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దగ్గరలో ఒక హట్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. ఇక్కడ ఇల్లు గమనిస్తే కొంచెం విచిత్రంగా ఉన్నాయి చూసారా. ఇదిగోండి ఇట్లా ఎత్తులో ఉన్నాయి. ముందు ద్వారం లోపలికి వెళ్ళే ద్వారం వచ్చి ఆహా ఇలా క్రాస్ అయ్యి వెళ్ళాలి. అందరూ వస్తున్నారు, నీళ్ళలోకి వాన పడుతుంది కదా. బయట వాన పడుతుంది కాబట్టి అందరం వచ్చి లోపల కూర్చున్నాం. అట్లాగే ఇతను మీకు గుర్తుండి ఉండాలి, వీడియో మొదట్లో వచ్చి మనకు కనపడ్డారు కదా, సిగ్గుపడుతున్నారు. ఇతనే మనకి వీడియోలో మొట్టమొదట కనపడింది, మీకు గుర్తుండాలి ప్లేస్. అదిగోండి హెయిర్ స్టైల్ అంతా రెడీ చేసుకున్నారు. గుడ్ వీళ్ళైతే సిల్వర్ అయితే బాగా ఇష్టపడుతున్నారండి. అట్లాగే అతనైతే తెలుగు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. తెలుగు నమస్కారం 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 నగాయ నగాయ నమస్కారం. ఉమా 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 నేమ్ 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 ముగో 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 అంటే అతని పేరు వచ్చి నా పేరు ఉమా 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 ఉమా. వీళ్ళందరూ అయితే చాలా బాగా పలకరిస్తున్నారండి మన భారతీయులనైతే మట్టికి. అసలు చాలా బాగా వెల్కమ్ పలికారు నాకైతే. అందరూ సంతోషంగా పండగ అయితే జరుపుకుంటున్నారు. ఇంకా పండగ అయితే పూర్తవలేదు. చూసారు కదా విప్పింగ్ అయితే స్టార్ట్ అవుతున్నట్టు ఉంది. అందరూ పరిగెత్తున్నారు. అయిగోండి కొంతమందికి అయితే ఆ కొరడా కర్రలు అయితే దొరికినాయి, కొంతమందికి అయితే దొరకలేదు. నిరుత్సాహపడుతున్నారు మిగతా వాళ్ళు అయితే, దానికోసమే కొట్టుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. అదిగోండి ఆడవారు ఆడవారిని అయితే కొట్టరండి, మగవారే కొడతారు ఆడవారిని. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తానండి. థ్యాంక్ యూ.